నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం జన్నేపల్లి గ్రామంలో టీఆర్ఎస్ స్థానిక ఎంపీటీసీ అభ్యర్థి రాణి లక్ష్మణ్ గెలుపొందిన సందర్భంగా గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీటీసీ బంటు రాణి లక్ష్మణ్ మాట్లాడుతూ, జన్నపల్లి, నాడాపూర్, గాంధీనగర్ గ్రామ ప్రజలు నాపై పూర్తి నమ్మకం ఉంచి నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. స్థానిక సర్పంచ్ సబిత సంజీవరావు మాట్లాడుతూ, గతంలో ఉన్న పాలకుల వల్ల జన్నపల్లి గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని, ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే జెడ్పీటీసీ ఎంపీటీసీల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని, ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మూడు ఊర్ల ప్రజలకు నన్నందరూ మంచి ఆశీర్వాద 150 ఓట్ల తోటి మెజార్టీ తోటి గెలిపించారు. వాళ్ళందరికీ ఏదో పనులుగాల్లో నేను అన్నీ చేయాలని అనుకుంటున్నా. జెడ్పీటీసీ ఎంపీటీసీ చేసుకునే సహకారంతో ఇది చేయాలని అనుకుంటున్నాను. ప్రజలందరూ కలిసి నాకు హిమ్మతి ఉంటే నేను కలిసి అన్ని చేయాలని సర్పంచ్ మేము కలిసి మెజారిటీ చేసుకున్నాం. ఈ ఊళ్ళో ఏదైనా బిల్డింగ్ పడ్డాయో అవన్నీ చేయాలని అనుకుంటున్నాం. గ్రామ సర్పంచ్ మేము కలిసి ఇద్దరం కలిసి చేయాలని ఇది అనుకుంటున్నాం. ఏదైనా చేద్దాం అందరూ జెడ్పీటీసీ నిధులతో కలిసి చేద్దామని అనుకుంటున్నాం. ఈరోజు విజయోత్సవ సభలో గాంధీనగర్, జన్నాపల్లి, నాడపూర్ గ్రామ ప్రజలందరూ కలిసి ఎంపీటీసీ భట్టు లక్ష్మి లక్ష్మణరావు గారిని, భట్టు రాణి లక్ష్మణరావు గారిని 150 ఓట్ల మెజార్టీతో గెలిపించినందుకు వారికి నా తరపున, మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంపీటీసీ మేము అందరం కలిసి ఏదైనా అభివృద్ధికి ఎమ్మెల్యే గారి సహకారంతో, జెడ్పీటీసీ సహకారంతో, ఎంపీటీ సహకారంతో జనపిల్లల ఏమి అన్ని అవకత ఏమైనా పెండింగ్ పనులు ఉన్నాయో అటువంటి అన్నీ పూర్తి చేసి జన్నేపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.